నెల్లూరు జిల్లా సులూరుపేటలో గంజాయి విక్రయిస్తున్న వేముల్ నితీష్, మూర్తి విసు ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూళ్ళూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి సూళ్ళూరుపేట పట్టణ ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలలో ఈ కాలేజీ స్టూడెంట్స్ మరియు ఈ శ్రీ సిటీ కంపెనీలకు వెళ్ళే వాళ్ళు కానీ, షార్ కాంట్రాక్ట్ పనులకు వెళ్ళే పిల్లలు కానీ చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారు గంజాయి తాగడానికి కానీ, లేకపోతే వేరే వ్యసనాలకి తాగుబోతులుగా మారటానికి కానీ, లేకపోతే ఈ డ్రగ్స్ అడిక్ట్ అవ్వడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంది. దీనిలో భాగంగా మేము లాక్డౌన్కి ముందర దాదాపు మనకి ఫిబ్రవరి మార్చ్ సమయంలో మేము ఈ వీళ్ళ మీద నిఘా ఉంచి ఒక నలుగురు వ్యక్తుల్ని, ఈ యువకుల్ని గంజాయితో కొట్టుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళని కేసు పెట్టేసేసి వాళ్ళందరిని కూడా రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ఆ నలుగురికి సప్లై చేసినటువంటి మరో ఇద్దరు గంజాయి సప్లై చేసినటువంటి నితీషు మరియు వినో అనే ఇద్దరు, ఒక అతను శ్రీకాళహస్తికి చెందిన అతను, ఇంకొక అతను తిరుపతికి చెందిన వ్యక్తులందరిని కూడా ఈరోజు సిఏ సూళ్ళూరుపేట గారు అరెస్ట్ చేసేసి వాళ్ళ రిమాండ్ పంపించడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గంజాయి తాగడం వలన వారు మైకంలోకి వెళ్ళిపోయి వాళ్ళు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. ఆ కోరికలు తీర్చుకోవడం కానీ, లేకపోతే నేరం చేయడం కానీ, ఇట్లా గొడవలకు వెళ్ళటము, గ్యాంగ్ మెయింటైన్ చేయటము, ఇంట్లో వాళ్ళని తల్లిదండ్రులు కూడా గంజాయి కోసం కొట్టే పరిస్థితి, ఇంట్లో ఉన్న డబ్బులు దొంగిలించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా తమ తమ పిల్లల మీద శ్రద్ధ వహించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎటువంటి అలవాట్లకు బానిసలు అవుతున్నారు అనేది నిఘా ఉంచి వాళ్ళని క్రమ పద్ధతిలో పెంచుకుంటారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మా పిల్లవాడు పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుతున్నారు అని చెప్పేసి అనుకొని చాలా సంతోషపడుతున్నారు. కానీ ఆ కాలేజీకి వెళ్ళి చాలా చెడు వ్యసనాలకి, డ్రగ్స్కి అడవాలు పడుతున్నారు, గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు. దీనివలన మీ పిల్లలు భవిష్యత్తు నాశమేటో కాకుండా మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నా సరే వారి మీద ఒక